ఏ ప్రాంతంలో కూడా సీసీ రోడ్డు లేదు అనే భావన లేకుండా చూడడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతుందని ఎంపీపీ అభ్యర్థి పాలాల కొండారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక నడిమూరు రామాలయం బజార్లో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడం అదృష్టమన్నారు. వారి నాయకత్వంలో వింజమూరు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందన్నారు. రానున్న ఎంబీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మండల ప్రజలు వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుని గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ ముద్దూరు చిన్నకృష్ణారెడ్డి, చెరువు సంఘం చైర్మన్ దాదిబత్తిన చిన్న గురువారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్లు వేసిన దాఖలాలు లేవని, ఎక్కడ చూసినా అస్తవ్యస్తమైన రహదారులు ఉండేవని, కానీ నేడు ఆ పరిస్థితికి భిన్నంగా ప్రతి చోట సీసీ రోడ్లను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించడయ్యే లక్ష్యంగా వింజమూరు పంచాయతీ అభివృద్ధి దిశగా ముందుకు పోతుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు విరివిగా ప్రారంభించడం వల్ల ప్రజల్లో అఖండమైన పేరు ప్రఖ్యాతులు గడించినారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ మండలం యొక్క అభివృద్ధికి ఎక్కువ చొరవ తీసుకుని చాలా రోడ్లు వాటి అభివృద్ధి పనుల మీద చాలా ఉత్సాహం చూపిస్తూ మాకందరికీ ఒక సహయోగులాగాను ఒక మార్గదర్శిగాను ఉన్నాడని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణస్వీకారం గారు అయిన తర్వాత ఆయన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు చూడగొన్న తర్వాత ఈయన ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లో దాదాపు పార్టీకి 95% సీట్లు రావడం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి నిధులు రాబట్టుకొని ఉదయగిరి నియోజకవర్గంలో అందులో వింజమూరు మేజర్ పంచాయతీ అభివృద్ధికి తన సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు భారీ ఎత్తున మద్దతు తెలిపి మెజార్టీ సీట్లతో గెలిపించవలసిందిగా మీడియా ప్రతినిధులకు విన్నవించుకుంటూ అలాగే ప్రజల్ని కోరుతున్నాను. వింజమూరు పంచాయతీలోని నడిమూరు, కరోపాలు, పాతూరు, కొత్తూరు భారీ ఎత్తున సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గం మొత్తం మీద 8 మండలాల్లో కూడా సీసీ రోడ్లు భారీ ఎత్తున జరుగుతున్నది. గతంలో గవర్నమెంట్ టీడీపీ ఉన్న హయాంలో సీసీ రోడ్లు ఎక్కడ వేసిన దాఖలాలు లేవు. మన శాసనసభ్యులు ఉదయగిరి నియోజకవర్గం సుమారు 3 కోట్ల రూపాయలు మండలానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రతి మండలంలో జరుగుతున్నది. మన ఇంజమూరు పంచాయతీలు అయితేనేమి సీసీ రోడ్లు సుమారు 95% పూర్తి చేస్తున్నారు. ఇదంతా కూడా శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంజమూరు తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.